దేవుని నామాన్ని మహిమగలుగును గాక. క్యాప్స్టోన్ ఆన్లైన్ ఆరాధనను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాము. గడిచిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని దాచి ఆయన ప్రేమతో మనం ప్రేమిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాము. మనమందరము ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు నాయనా ప్రభువా. మీ సన్నిధిలో ప్రభువా మేమందరం చేరినాయనా ప్రభువా. మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ఇట్టి సమయంకై, ఇట్టి భాగ్యానికై మీకు వందనాలు నాయనా ప్రభువా. ప్రభువా మీ కాపుదలకై, మీ కృపకైనైనా, మీ ప్రేమకై మీకు స్తోత్రాలు నాయనా ప్రభువా. విడివక ప్రేమించి దేవుడవనైనా ప్రభా, నమ్మదగిన దేవుడవనైనా ప్రభా, ఎల్లప్పుడునైనా ప్రభా, ప్రభు మహా సహాయము మీరేనాయన ప్రభా, మీకు స్తోత్రం తండ్రి నాయన ప్రభా. ప్రభా ఈ ఆరాధనను ప్రారంభించుతుండగానే ప్రభా, మీ సన్నిధిని మీ ఆత్మతో నడిపించిన ఆయన ప్రభా, ప్రభా మీ ఆత్మను కుమ్మరించిన ఆయన ప్రభా, వీక్షిస్తున్న ప్రతి వారిని దర్శించిన ఆయన ప్రభా, వారి కుటుంబాలను ఆశీర్వదించిన ఆయన ప్రభా, ప్రభా మాకు మా అందరికీ నాయన ప్రభా, ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని కోరుతూ నీ సన్నిధిని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం కొద్దిసేపు పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనందరికి తెలిసిన పాట పాడుకుందాం. చప్పట్లు కొడదామండి. ఆరాధించేది నేను యేసయ్య, ఆత్మతో సత్యముతో అన్న పాట పాడు ప్రభు నామాన్ని. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య, ఆత్మతో సత్యముతో. అందరు కలిసి పాడదామా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య, ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో
సూపర్సాగా పాడదామా. ఆరాధించేదను, ఓ ఆరాధించేదను నిన్ను నా యేసయ్య. Hallelujah, hallelujah, amen, amen. మరొక పాట పాడుకునే నా మన స్తుతిస్తాం. అందరికి వచ్చిన పాట మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవం అనే పాట పాడుకునే చాన నా మన స్తుతిస్తాం. అందరు చెప్పబడదామా, ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు కదండి. మనందరం ఆ గొప్ప నామాన్ని ఆరాధిద్దాం. అందరు కలిసి మన్నాను కురిపించినాము, మన్నాను కురిపించినాము, బండ నుండి నీళ్ళిచ్చినాము, మన్నాను కురిపించినాము, బండ నుండి నీళ్ళిచ్చినాము. తొలగించి దేవుడు, మృతులను మరి లేపే దేవుడు కదండి. ఎంతో గొప్పవాడు మరి యేసయ్య. మన రాప యెహోవ రాప మన రోగాలను స్వస్థపరిచే దేవుడు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. మహిమ ఘనతకు, మహిమ
సృష్టికర్తా సృష్టికర్తా ముక్తిదాతా సృష్టికర్తా ముక్తిదాతా మా స్తుతులకు పాత్రుడా ఇక్కడ ఉన్నప్పటికి అందరు గట్టిగా చెప్పలు కొడదామా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. అందరు కొద్ది క్షణాలు మన రెండు చేతులు పైకెత్తి మన కళ్ళు మూసుకొని ఆయన నామాన్ని స్తుతిస్తాం. ఇక్కడ ఉన్నప్పటికీ ఆయన నామాన్ని కొనియాడదాం అందరం కలిసి. మీ స్వరాలెత్తి మన రాజు అయిన రాజు మన ప్రభులు అయిన ప్రభుకి ఆరాధిస్తాం. ఆయన నామాన్ని స్తుతిస్తాం. ఆయన నామాన్ని గణపరుస్తాం. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా చూడాలని నీ ప్రేమలో ఉండాలని
అతిశయుడు ప్రభువా, ఓ గొప్ప దేవ, మీకే స్తుతి ఆరాధన చెల్లించుకుంటున్నాం యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు మాతో మాట్లాడండి యేసయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా. మీరే సుందరుడు, అతిశయుడు, మహోన్నతుడు యేసయ్యా. మీ వంటి వారు ఎవరూ లేరు యేసయ్యా. దాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు చూపుచున్న ప్రతి ప్రేమకై యేసయ్యా, ప్రతి దీవెనలకై యేసయ్యా, ప్రతి మేలులకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. మీ వంటి వారు ఎవరూ లేరే ప్రభువా, ఎవరు లేరు. ఈరోజు మేము ఏమయ్యేటున్నప్పటికీ యేసయ్యా, అది కేవలం మీ ప్రేమ వల్లే యేసయ్యా, కేవలం మీ కృప వల్లే ప్రభువా అని మేము నమ్ముచున్నాం. ఓ ప్రభువా,
Hallelujah. Oh, hallelujah. Hallelujah. Oh, Isaiah. హల్లెలూయా ప్రభువా, ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి, మంచి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఎంతో మంది లోకంలో ఉన్నారు యేసయ్యా, అన్యులు మీ సన్నిధి తెలియకుండా యేసయ్యా, ఎంతో మంది ఈ లోకాన పడి ఉన్నారు యేసయ్యా. వాళ్ళందరినీ రక్షించమని కోరుతున్నాను, వాళ్ళందరినీ దర్శించమని కోరుతున్నాం యేసయ్యా. ఈ రోజున అందరం కలిసి ఏకముగా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ గొప్ప భాగ్యాన్ని దయచేయమని కోరుతున్నాం పరిశుద్ధుడా. మా పాపాలన్నింటిని మీరే కడిగి వేయమని కోరుతున్నాం యేసయ్యా పరిశుద్ధుడా. మాతో ఇంకా నువ్వు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం యేసయ్యా. మా జీవితాన్ని మార్చండి. ఎప్పుడు మీ సన్నిధిలో ఉత్సాహంతో సంతోషంతో ఉండడానికి సహాయించమని కోరుతున్నాం ప్రభువా. మీరు ఇంకరు మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసింది కోరుతున్నాం యేసయ్యా. ఎవరైతే వాక్యం అందిస్తున్నారో వాళ్ళు బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్యా. మాతో మాట్లాడవలసింది కోరుతున్నాం ప్రభువా. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, ఆమేన్. మంచి సమయంలోకి వెళ్ళాం కదండి. ఆయనకే స్తుతి మహిమ కలుగునుగాక. కొద్ది క్షణాలు ఎక్కడ ఉన్నప్పటికీ మీ పనులన్నీ పక్కన పెట్టుకొని శ్రద్ధతో ఆయన వాక్యాన్ని విందాం. ఇది వాక్య సమయము. ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాలం మరొకసారి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పటివరకు పాటల ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించాం, ఘనపరిచాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం మరి చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గతించిన వారం నుండి ఇప్పటివరకు దేవుడు మనల్ని కాచి కాపాడి తన రెక్కల చాటున భద్రపరుచుకొని మన ప్రయాణాల్లో, మన ఉద్యోగంలో, మన కుటుంబాల్లో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకుంటూ దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో ఉండాలి. అలాగే దేవుని వాక్యం ఎంతో విలువైంది. దేవుని వాక్యం మన జీవితంలో ఆయన బహుకరించింది కాబట్టి ఆ వాక్యం మన ఆత్మీయ జీవితాల్ని మరి సరైన మార్గంలో మరి మన ప్రయాణం, మన ఆత్మీయ ప్రయాణం కొనసాగడానికి ఎంతగానో మరి సహాయపడుతుంది. అలాగే దేవుని వాక్యం మన హృదయాల్ని కదిలింపజేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే విషయంలో దేవుని వాక్యం ఎంతగానో మనకు సహాయం చేస్తుంది. అలాంటి అమూల్యమైన దేవుని వాక్కుని మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేయాల్సిన వారమై ఉన్నాం. మంచిది, మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని మా జీవితంలో మీరు బహుకరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించే హృదయాల్ని మాకు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ వాక్యము మా హృదయాల్ని మా ప్రభు కదిలింపచేసేది, అలాగే తండ్రి సరైన మార్గంలో, సరైన త్రోవలో మేము మా యొక్క జీవిత పయనాన్ని మరి తండ్రి కొనసాగించడానికి నీకు వాక్యం ఎంతగానో మరి సహాయపడుతుంది. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా తండ్రి. ముందున్న సమయాన్ని తండ్రి నీ పాదాలు చెంత పెడుతూ నీ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కని, ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారితో మీరు మాట్లాడమని అడగచ్చు. యేసు పరిశుద్ధనామములో ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. గతించిన వారము మనం
యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పించిన తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన గురించి మనం ధ్యానించుకున్నాం. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు ఒక అతను ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఈ విధంగా ప్రార్థన చేయండి అని ఆయన ఒక ప్రార్థనను నేర్పించారు. దాన్నే మనం పరలోక ప్రార్థన అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిన ప్రార్థన, యేసు నేర్పిన ప్రార్థన అన్నమాట. ఈ ప్రార్థన గతించిన వారం మనం ఫస్ట్ హాఫ్ను మనం చూసుకున్నాం. మొదటి భాగంలో దేవుడు ఏమై ఉన్నాడో, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి ముందు పెడుతూ ప్రధానంగా పెడుతూ మన ప్రార్థనలు ప్రారంభించాలి అనే విషయాన్ని మనం గ్రహించుకున్నాం, మనం నేర్చుకున్నాం. ఈరోజు మిగతా హాఫ్ను కూడా మనం చూసుకుందాం. అయితే దానికి ముందు నేను మీకు క్లుప్తంగా గతించిన వారం మనం ఏం నేర్చుకున్నామో అది ఒక్కసారి నేను క్లుప్తంగా నేను చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. లూకాసు వార్త 11:1-4 కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ మాటలు అంటున్నారు. లూకా రాసిన సువార్త 11:1-4 ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించము, మమ్మను శోధన నుంచి తేక కీడు నుంచి తప్పించుము, ఈ విధంగా ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పిన మాటలు. అలాగే ఇదే ప్రార్థన మనకి మత్తయి సువార్త 6:9 కూడా కనబడుతుంది. నేను చదివి వినిపిస్తాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మీరు నాతో పాటు ఈ వాక్యాన్ని తెరిచి మరి చూడాలని నా యొక్క ఆశ. మత్తయి సువార్త 6:9 నుండి, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మను శోధన నుంచి తేక దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించము, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించము. ఇలా రాస్తూ మత్తయి ఇలా రాస్తూ యేసుక్రీస్తు ప్రభువు నేర్పిన ప్రార్థన మనకి ఇలా మరి వివరిస్తూ ఉన్నాడు. అయితే చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేయాలన్న ఆసక్తి, తృష్ణ చాలా సందర్భాల్లో మనం కోల్పోతుంటాం. ప్రార్థన చేయాలి అనుకుంటే ప్రార్థన చేసే మూడ్ మనకు ఉండదు, ప్రార్థన చేయాలి అనే ఉత్సాహం మనకు ఉండదు. కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రగుల్ అవుతుంటాం ఆ విషయంలో. అరే ఇప్పుడు నేను ప్రార్థన చేయాలని ఉన్న నా మనస్సు అంగీకరించట్లేదే, సహకరించట్లేదే, నేను దేని గురించి ప్రార్థన చేయాలి, అసలు ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపలేకపోతున్నానే అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్యం మీ కొరకే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ప్రారంభించాలో తెలియనప్పుడు, ఏమని ప్రార్థన చేయాలో తెలియనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిన ప్రార్థనని జ్ఞాపకం ఉంచుకుంటూ మనం ప్రార్థన ప్రారంభించాలి. దానికి మనం ఈ యొక్క పరలోక ప్రార్థన ధ్యానించుకునే ముందు గతించిన వారం నేను 6 చాలా ప్రాముఖ్యమైన కారణాలు చెప్పాను మనం ప్రార్థన ఎందుకు చేయాలో. క్లుప్తంగా ఈ యొక్క 6 కారణాలు కూడా మనం చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాం. మొదటిగా మనం ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, ప్రార్థన దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ఇట్స్ అ కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞ ప్రార్థన చేయడం. అడుగుడి మీకు ఇవ్వబడును అని అంటున్నాడు. అడిగినట్లయితే నేను మీకు ఇస్తాను. ఇట్స్ కమాండ్ ఫ్రమ్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ రిక్వెస్టింగ్ యాస్ ఆర్ ఆస్కింగ్ యాస్, బట్ ఇట్ ఈస్ హిస్ కమాండ్. దేవుని ఆజ్ఞ అనేది మనల్ని బ్రతిమాలట్లేదు. మనకి ఏదో సరే మీరు ప్రార్థన చేయడం అని చెప్పట్లే. దేవుని ఆజ్ఞ అది. మనందరం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రార్థన అనేది
దేవుని యొక్క ఆజ్ఞ అయినది అనే విషయాన్ని. రెండవదిగా ప్రార్థన, ప్రార్థనలో దేవుడు మహిమపరచబడతాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ప్రార్థనలో మనం దేవుణ్ణి మహిమపరచబడతాం. దేవుణ్ణి మహిమపరుస్తూ మన మన ప్రార్థనలో ఉన్నట్లయితే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడు మహిమపరచ మన ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా దేవుని మనం మహిమపరుస్తాం, ఆయన్ని ఆరాధిస్తూ మనం ప్రార్థన చేస్తాం. సో గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్ యాజ్ వీ ప్రే, వెన్ వీ ప్రే. ఇది రెండవ కారణం. మీకు స్క్రీన్ మీద ఆ కారణాలన్నీ కూడా మీకు ఆ యొక్క డిస్ప్లే అవుతూ ఉంటే అది మీరు చూసి ఒకవేళ మీరు నోట్స్ రాసుకున్నట్లయితే మీరు ఆ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ ఇతరులు కూడా మీరు ఈ యొక్క మాటల్ని మీరు చెప్పాలన్న యొక్క ఆశ. ఇది రెండవ కారణం. ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రార్థనలో దేవుణ్ణి మహిమపరచ దేవుడు మహిమపరచబడతాడు. అలాగే మూడవదిగా ప్రార్థనలు మనం ఎందుకు చేయాలంటే మన ప్రార్థనలు ప్రజలకు అవసరం, మన ప్రార్థనలు మన ఇరుగు పొరుగు వాళ్ళకి అవసరం. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఎక్కువ శాతం మనకి చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటాయి, చాలా లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్లు మనకు ఉంటాయి. మన కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. మన అవసరాలు మన అవసరాల నిమిత్తము మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దానికన్నా ముఖ్యంగా మన అంటే అలా చేయడంలో తప్పులేదు, మన దేవుణ్ణి అడగాలి. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా మన ప్రార్థనలు ఇతరుల కొరకు అనే విషయాన్ని కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే దే నీడ్ అవర్ ప్రేయర్స్. మన ఇరుగు పొరుగు వారు, మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్ వారు మనల్ని అడకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనం వారి అవసరతలు ఏంటో తెలుసుకొని వారికి వారి కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారంగా మనం ఉండాలి. పౌలు అందుకే ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ నా కొరకు ప్రార్థన చేయండి, నేను పరిచర్యలో నేను బలంగా వాడబడాలని అంటే మీ ప్రార్థన నాకు అవసరం అని అంటూ ఉన్నాడు అన్నమాట. సో వీ నీడ్ టు ప్రే బికాస్ పీపుల్ నీడ్ అవర్ ప్రేయర్స్. ప్రజలకి మన ప్రార్థన అవసరం. అలాగే మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే మనం ప్రార్థన చేసిన మన ప్రార్థన ద్వారా, మన ప్రార్థన జీవితం ద్వారా మన జీవితాలు మార్చబడతాయి. మన ప్రార్థన జీవితం ద్వారా మన జీవితాల్లో దేవుడు మార్పును కలుగజేస్తాడు. రూపాంతరం పొందేటట్లుగా మన జీవితాలు మారిపోతాయి. ఎంత ఎక్కువగా నువ్వు ప్రార్థనలు గడిపితే అంత ఎక్కువగా దేవుడు మనల్ని షేప్ చేస్తాడు అన్నమాట. అంత ఎక్కువగా మనం దేవునితో సన్నిహితమైన చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటాం. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తిని మనం కేవలం మోకాళ్ళ అనుభవంలోనే పొందుతాం. అందుకే చాలామంది దైవజనులు, దేవుని భక్తులు ఎంత మరి ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా హాయిగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకున్న మోకాల అనుభవం అలాంటిదన్నమాట. సో దేవుడు ఎలాంటి కష్ట సమయాల్లో నుంచి అయినా బయటికి తీసుకొచ్చే శక్తి దేవునికి ఉంది అనే విషయాన్ని గ్రహించే గొప్ప దైవజనులు, గొప్ప దేవుని భక్తులు, ప్రార్థన అనుభవం కలిగిన వారు అన్నమాట. సో వెన్ వీ ప్రే ఆర్ లైఫ్ చేంజెస్, వీ చేంజ్ యాజ్ వీ ప్రే. ఇది నాలుగవ కారణం. ఐదవదిగా మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే మనం ప్రార్థన చేయడం ద్వారా మన జీవితాలు మార్చబడడం మాత్రమే కాదు కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారిపోతాయి అన్నమాట మన ప్రార్థనలు. అంటే దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నావో, అది ఎంత కష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా, అసలు ఇది అది చాలా ఇంపాసిబుల్ టాస్క్ అయినప్పటికీ కూడా నీ ప్రార్థన శక్తి ద్వారా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారిపోతాయి. అంటే నీకు ఫేవర్గా దేవుడు వాటిని మార్చేస్తాడు. అంత శక్తి దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థనలో ఉంది. ఈ విషయం గ్రహించక చాలామంది అవసరతలు ఉన్నప్పుడు మరి పరిగెడతా ఉంటారు, ఎవరి దగ్గర నుంచి నాకు సహాయం వస్తుందా అని. కానీ మనం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే కేవలం పరిష్కారం దేవుని దగ్గర నుంచే వస్తుంది అనే విషయాన్ని, అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది ఐదవ కారణం. ప్రార్థన చేయడం ద్వారా మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారిపోతాయి. ఆరవదిగా మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు కాబట్టి. దేవుని కుమారునిగా ఆయన భూలోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఎక్కువ శాతం
ఏకాంత ప్రాంతంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మనం చూస్తాం. సువార్త గ్రంథాల్లో మనం చూసుకున్నట్లయితే ఆయన వాడుకు చెప్పిన వేకువ జామునే లేచి మరి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి మరి ఏకాంతంగా తండ్రితో సమయాన్ని గడపడం మనం చదువుతాం. ఆయన చేయవలసిన అవసరం లేదు, అయినప్పటికీ కూడా ఒక మాదిరికరంగా ఉండడానికి ఆయన తను తాను మరి చూపించుకున్నాడు. అలాగే ప్రార్థన ఎంత విలువైందో ఎంత గొప్పదో మనందరికీ చెప్పడానికి ఆయనంతట ఆయనే మోకరించి ప్రార్థన చేశాడు తండ్రికి. వి నీడ్ టు ప్రే బికాస్ జీసస్ హిమ్సెల్ఫ్ ప్రేయిడ్. అందుకే కాబోలు శిష్యులకు వచ్చిన అనుమానం లేదంటే ప్రశ్న ఏంటనంటే, యేసయ్యా నువ్వు చాలాసార్లు మేము చూసాము నువ్వు ఒక్కడవే మరి ఏకాంతంగా ప్రార్థన కొరకు వెళ్ళిపోతావు కదా, అసలు ఏంటి ఆ ప్రార్థన, మాకు కూడా నేర్పిస్తావా ఎలా ప్రార్థన చేయాలో అని అడిగితే అప్పుడు ప్రభువారు అంటున్న మాట, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా, అంటే మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారో ఆ టైంలో, అంటే మీరు ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తారో, వెన్ ఎవర్ యూ ప్రే అని అంటారు. ఇట్స్ అది దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇట్స్ అ ప్రజెంట్ సబ్జెక్టివ్ అనమాట. అంటే మీరు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడల్లా ఈ విధంగా ప్రార్థన చేయండి అని అంటున్నాడు. సో అంటే ఇదే ప్రార్థన కాదు, ఇది ఒక నమూనా లాంటిది, ఒక స్ట్రక్చర్ లాంటిది. మన ప్రార్థనలన్నీ కూడా దాని మీద హ్యాంగ్ అయి ఉండాలన్నమాట అనే విషయాల్ని మనం ఈ పరలోక ప్రార్థనలో నుంచి మనం నేర్చుకున్నాం. గతించిన వారంలో ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఆయన మొదటగా అంటూ, మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున మా తండ్రి అని ప్రారంభించండి అంటున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, దీనికి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే తండ్రితో మనం, దేవునితో మనం తండ్రి సంబంధం కలిగి నా జీవితాలు మనం కలిగి ఉండాలి అని అంటున్నాడు అనమాట. అంటే పాత నిబంధనలు మనం చూసినట్లయితే మరి ఆ యొక్క ప్రజలకి దేవుడు అయినటువంటి తండ్రికి ఆ సంబంధం ఎలా ఉండేది అంటే దేవుడు అంటే భయపడిపోయేవారు అనమాట. కొద్దిమందితో మాత్రమే దేవుడు ప్రత్యక్షంగా మరి మాట్లాడేవారు. అలాగే మరి అనేకమైన ప్రవక్తలతో దేవుడు సూటిగా మాట్లాడడం మనం చూస్తాం, కానీ దేవునితో మరి తండ్రి సంబంధం కలిగిన అనుబంధం ఎక్కువగా మనకు కనపడదు పాత నిబంధన గ్రంథంలో. చాలా కొద్ది మరి చాలా కొద్ది రిఫరెన్స్లే మనకు కనపడుతుంది. కానీ మరి కొత్త నిబంధన మనం చూసినట్లయితే దాదాపుగా ఒక్క యోహాను సువార్తలో దేవుడు తండ్రితో పోలుస్తూ, తండ్రిగా భావిస్తూ 100 సార్లు మనకి అక్కడ రాయడం మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మీకు నా తండ్రికి, మీకు దేవాతి దేవునికి, అంటే దేవాతి దేవునికి నీ ప్రజలకి ఒక సంబంధాన్ని నేను ఏర్పరచాలి, ఆయన ఎవరో కాదు నీ తండ్రి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇలా ప్రార్థన చేయండి దేవునికి, నా తండ్రి అని ప్రార్థన చేయమంటున్నాడు అన్నమాట. అందుకే పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తాం మనం. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు అనే విషయం, తండ్రితో దేవునితో మన తండ్రి సంబంధం కలిగిన జీవితాలు మనకు ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు, నామినల్ క్రిస్టియన్గానే ఉంటున్నారు, కానీ దేవునితో మరి సరైన సంబంధం కలిగిన జీవితాలు ఉండట్లేదు చాలాసార్లు కదా. అంటే దేవుని పట్ల భయభక్తి లేకుండా జీవించడం, మరి టైం వచ్చినప్పుడు మాత్రమే దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన మొక్కుబడిగా ప్రార్థన చేయడం అలా కాదు. ప్రియమైనవారా, నీకు నీ తండ్రికి సరైన సంబంధం కలిగి ఉండాలి. ఇట్ షుడ్ బి ఎవ్రీడే రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్. అందుకే నేను గతించిన వారంలో నాకు నా కుమారుడికి ఎంత దగ్గర సంబంధం, ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుందో నేను వివరించాను కదండి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా 2 సంవత్సరాల కుమారుడు నేను ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేస్తారు పరిగెత్తుకుంటూ. ఎందుకు, నేను తన తండ్రిని, తనకు తెలుసు, తను చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు, నేను ఏ విధంగా తనని పెంచానో తనకు తెలుసు, తనకి ఏం కావాలో నేను ఇస్తానన్న ఆ యొక్క అష్యూరెన్స్ నా కొడుకుంది, నా కుమారుడికి ఉంది. అందుకే ఎక్కడున్నా మరి హెజిటేట్ చేయడు నా దగ్గర రావడానికి, నన్ను ఏదైనా అడగడానికి కూడా హీ వోంట్ థింక్ ట్వైస్. ఎందుకంటే మా ఇద్దరికి ఆ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంది. నీకు నీ తండ్రికి ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రియదేని బిడ్డలారా, మన తండ్రి, మన దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా
నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని అంటున్నాడు. రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధ నామాన్ని మనం ఆరాధించే వారిగా మనం ఉండాలి. మన ప్రార్థనలో ఆయన్ని ఆరాధిస్తూ మన ప్రార్థనను ప్రారంభించాలి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన సన్నిధి పరిశుద్ధమైనది. అందును బట్టి మనం ఆయన పరిశుద్ధ నామాన్ని ఏం చేయాలంట? ఆరాధించాలి. ఆరాధించే గొప్ప ఆరాధికులుగా మనం మన క్రైస్తవ జీవితాలు మనకు ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాము అనే భ్రమలో వారు మరి వారి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించలేని పరిస్థితులు చాలామంది. అందుకే యోహాను సువార్తలో అంటాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుని ఆరాధించు అని అంటున్నాడు అన్నమాట. సో అలాంటి హృదయం కలిగిన ఆరాధికులంటే దేవునికి చాలా ఇష్టం. సో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి తండ్రిగా భావిస్తూ మాత్రమే కాదు, కానీ వి ఆల్సో నీడ్ టు రిమెంబర్ దట్ వీ నీడ్ టు వర్షిప్ అవర్ హోలీ గాడ్. దేవుణ్ణి మనం ఆరాధిస్తూ మనం ప్రార్థనను ప్రారంభించాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అలాగే మూడవదిగా, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక అని అంటే వి నీడ్ టు సబ్మిట్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం పై ఆధారపడి మనం ఉండాలి, దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. చాలా సందర్భాల్లో మన మన ప్లాన్స్ మనకు ఉంటాయి, మన స్ట్రాటజీస్ మనకు ఉంటాయి, మనం ఏం చేయాలనుకున్నామో ఆ ఉద్దేశం ఆల్రెడీ మన హృదయంలో ఉంటుంది. ఆ ఉన్న తర్వాత అంటే మనం నిర్ణయం చేసుకున్నాక అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ చిత్తం నెరవేర్చు తండ్రి, నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేస్తాం చాలా ఫూలిష్గా. ఉదాహరణకి దేవుడికి అసలు మనం చేసే పని, మనం తలపెట్టే పని అసలు ఇష్టం లేదనుకోండి, అప్పుడు మనకి దేవుడు చెప్తూ ఉంటాడు, అది నా చిత్తం కాదు నువ్వు చేయకని. అప్పుడు తిరిగి మళ్ళీ దేవుడిని మనం దూషిస్తూ ఉంటాం, అదేంటి నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంతగా ప్రయత్నిస్తున్నానే, కనీసం దేవుడు నాకు మార్గం తెరవట్లేదే అని దేవుని అలా మనం దేవుణ్ణి దూషిస్తాం, దేవుణ్ణి మరి దేవుని గురించి అనుకుంటాం, కానీ ఇది దేవుని చిత్తం కాదేమో అని చాలా సందర్భాల్లో మనం గ్రహించాం. సో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తాన్ని వెతుకుతూ మనం ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ మొదటి మూడు పాయింట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రార్థనలో దేవుణ్ణి ముందు పెడుతూ మనం ప్రార్థన చేయాలి. వెన్ వీ ప్రే వి పుట్ గాడ్ ఫస్ట్. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో, దేవుని యొక్క సన్నిధి ఎంత పరిశుద్ధతో, దేవుని చిత్తం నా జీవితంలో నెరవేర్చాలి అనే విషయాల మీద ఫోకస్ చేస్తూ మన ప్రార్థన ప్రారంభించిన తర్వాత అప్పుడు మన వ్యక్తిగతమైన ప్రార్థన అవసరత గురించి ఆ నెక్స్ట్ పార్ట్లో యేసు ప్రభువు వారు చక్కగా వివరించారు. ఇట్స్ అ బ్రిలియంట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రేయర్. మనం ఈ ప్రార్థన చూసినట్లయితే, నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రార్థనలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అంటున్నారు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆయనపై మనం ఆధారపడి జీవించాలి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. దేవునిపై ఆధారపడి మనం జీవించాలి. ఇవి భౌతికమైన అవసరతలు. ప్రతి విషయంలో మనం దేవునిపై ఆధారపడి జీవించాలి. దేవుని చిత్తాన్ని మనం వెతికేవారుగా మాత్రమే కాదు, కానీ మన ప్రతి అవసరతల నిమిత్తము ఆయనపై మనం ఆధారపడి జీవించాలి. మనం చాలా సందర్భాల్లో దేవునిపై ఆధారపడి జీవించాలి అనే ఆశతో మనం ముందుకు వెళ్ళాం, కానీ ఏదైనా అవసరత వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా మరి మనకు కావాలి అర్జెంటుగా, సో మోకరించి ప్రార్థన చేయడం అనేది 90% చేయం. మనం ఎవరి దగ్గర సహాయం వస్తుందా, పలానా వ్యక్తిని కలిస్తే నాకు సహాయం చేస్తాడేమో, పలానా వ్యక్తి దగ్గరికి వెళితే నాకు కావాల్సింది దొరుకుతుందేమో, ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే నేను ఏం వెతకాలి అనే వాటి మీదే మన దృష్టి ఉంటుంది. కానీ మోకరించి, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను,
నేను ఈ కష్ట కాలంలో ఉన్నాను, నాకు బయటకు వచ్చే మార్గాన్ని చూపించు తండ్రి అని మోకరించే ప్రార్థన ఎంతమంది చేస్తాం? మనం పరీక్షించుకుందాం. సో దేవునిపై మనం ఆధారపడి జీవించాలి అనే విషయాన్ని గ్రహించుకోవాలి. దేవునిపై ఆధారపడి జీవించడం అంటే, ఉదాహరణ నాకు సోర్ త్రోట్ ఉంది అనుకోండి, గొంతు నొప్పి ఉంది, నాకు గొంతు సరిగ్గా పనిచేయట్లేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆ దేవునిపై నేను ఆధారపడి జీవిస్తాను, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, మెడిసిన్స్ వేసుకోను అని మొండిగా ఉన్నాను అనుకోండి, పిచ్చోడు అంటాను నన్ను కదా. అదేంటండి అలా అంటారు, దేవునిపై ఆధారపడాలి కదా అని అంటే, అవును దేవునిపై ఆధారపడతాం, దేవుని స్వస్థతపై ఆధారపడతాం, కానీ మనకి మనకి డాక్టర్లు ఇచ్చింది, మనకి మెడిసిన్స్ ఇచ్చింది దేవుడే కదా. దేవుడు తన జ్ఞానంతో ఆ యొక్క డాక్టర్స్ని కానివ్వండి, మెడిసిన్స్ని కానివ్వండి సృష్టించాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వేసుకోవడంలో తప్పులేదు, కానీ సమస్తమైన స్వస్థత దేవుడి దగ్గర నుంచి వస్తుంది అనే నిశ్చయత నీకు నాకు ఉండాలి. నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు దేవునిపై ఆధారపడతాను, నేను దేవునిపై ఆధారపడతాను అని స్టీరింగ్ వదిలేసాను అనుకోండి, వెళ్ళి గుద్దు నేను చచ్చిపోతాను. అరే అదేంటి బ్రదర్, మీరు దేవునిపై ఆధారపడి ఉండాలని? అవును దేవునిపై ఆధారపడి మనం ఉండాలి. మనకు రెండు చేతులు ఇచ్చాడు దేవుడు, రెండు కాళ్ళు ఇచ్చాడు, మనకి బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు, వెహికల్ని ఎలా డ్రైవ్ చేయాలో అనే స్కిల్ని మనకిచ్చినప్పుడు సమస్తమైన రక్షణ భద్రత దేవుని దగ్గర నుంచి వస్తుంది అనే నిశ్చయత మనకు ఉండాలి. డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదండి. ఎన్ని సందర్భాల్లో మన డ్రైవింగ్లో మనం త్రుటిలో తప్పిన ప్రమాదాలు ఎన్ని ఉన్నాయో మనం గ్రహించం. అవన్నీ మనం కొన్నిసార్లు అసలు వాటి గురించి ఆలోచించాం, కానీ ఎన్నో సందర్భాల్లో దేవుడు మన ప్రయాణంలో ఆయన రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మనం గ్రహించం అది. సో వీ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయనపై ఆధారపడి జీవించాలి. ఇంత కష్టాలు ఉన్నాయే, ఇన్ని శ్రమలు ఉన్నాయి నాకు, దేవునిపై ఎలా ఆధారపడి జీవించాలి బ్రదర్ అనే ప్రశ్న మీకు ఉన్నట్లయితే, యేసుస్ ప్రభువారు ఒక చక్కటి మాట ఆయన చెప్పారు. మత్తయి సువార్త 6:25-26 ఆయన ఒక ఒక జంతువును పోలుస్తూ మనిషి గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే కష్ట సమయాలు ఉన్నవారి గురించి మాట్లాడుతున్నారు ఆయన అంటున్న మాట ఇది. మత్తయి సువార్త 6:25-26, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతింపకుడి. నేను ఏం తాగాలి, ఏం తినాలి, ఏం వేసుకోవాలి, ఇది దీని గురించి మీరేం టెన్షన్ పడకండి, మీరు చింతించద్దు. రేపు ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏంటో అని చింతించద్దు. కానీ ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? వాట్ అ గ్రేట్ యూనో స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుస్ ప్రభువు చేసిన మాట్లాడిన అద్భుతం అన్నమాట. పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు మీకులాగా దాసుకోవు, కానీ వాటికి ఏం కావాలో ప్రతిరోజు నేను వాటికి నేను అనుగ్రహిస్తానే, వాటికన్నా శ్రేష్ఠులు మీరు కాదా? తల్లి గర్భంలో రూపింపబడక ముందే మిమ్మల్ని ఎరిగి ఉన్నవాడు నేను. మీరు ఎక్కడ జన్మించాలో, మీరు ఎక్కడ మీరు ఎక్కడ జీవించాలో ప్రతీది కూడా నేనే కదా నియమించాను. మీరు జీవిస్తున్నారంటే కేవలం నా ద్వారానే కదా, ఎందుకు చింత? వాటిని పోషించే సామర్థ్యం కలిగిన దేవుడు వాటికంటే శ్రేష్టమైన నిన్ను నన్ను పోషించలేడా అనే ప్రశ్న, లేదంటే అనే భావం ఆ మాటలో ఉంది. సో నేను మీకు ప్రోత్సహించగలిగే మాట ఏంటంటే, దేని గురించి చింతపడకండి. దేవునిపై మన ఆధారపడి మనం జీవించినట్లయితే, మన చింత యావత్తు ఆయనపై వేసినట్లయితే మనకి స్వేచ్ఛనిస్తాడు, మనకి కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కానీ మనం చెయ్యం ఆ పని.
మనం ఆ పని చేయం కాబట్టే కష్టాల్లో గుండా మనం ప్రయాణిస్తాం. మనం ఆయనపై ఆధారపడం కాబట్టే మనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. వి నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. అనుదిన ఆహారం అనగానే మనం మన మన భౌతికమైన అవసరతల్లో ఆహారం అంటే ఫిజికల్ నీడ్స్లో ఆహారం మరి మన బాడీస్కి మాత్ర శరీరాలకు మాత్రమే కాదు కానీ ఆత్మీయమైనటువంటి ఆహారం కూడా మనకు చాలా అవసరం. అదే దేవుని వాక్యం. దేవుని వాక్యం కూడా మనకి ప్రతిరోజు చాలా అవసరమై ఉన్నది. ప్రతిరోజు మన హృదయాలకి మన ఆత్మీయ జీవితాలకి అది ఆహారంగా ఉంటూ ఉంది అనే విషయాన్ని కూడా గ్రహించుకోవాలి. మా అనుదిన ఆహారము మాకు దయచేయమని అంటే భౌతికమైన ఆహారం మాత్రమే కాదు కానీ ఆత్మీయమైన ఆహారం కూడా మనకి చాలా అవసరం. అందుకే మరి ఈ కీర్తనకారుడు 119వ కీర్తన 105వ వచనంలో చాలా సుపరిచితమైనటువంటి దేవుని వాక్యం, దేవుని మాటలు మనకు తెలుసు. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవలకు వెలుగై ఉన్నది అని అంటున్నాడు. ఆయన వాక్యము మన పాదములకు ఏంటంట దీపంగా ఉంటుంది, మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే కీర్తనకారుడు, మరి ఆ రోజుల్లో మనకి ఇప్పుడు ఉన్నట్టుగా టార్చ్ లైట్లు, ఫ్లడ్ లైట్స్, ఈ ఎల్ఈడి లైట్స్ ఏం లేవు కదా. అప్పట్లో దీపాలు ల్యాంతర్లు పట్టుకునే మరి ప్రయాణం చేసేవారు. ఈ ల్యాంతర్ పట్టుకుని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ల్యాంతర్లో ఉన్నటువంటి వెలుగు ఎంత దూరం మనకు కనబడుతుంది? కొంత దూరం మాత్రమే కనబడుతుంది కదా. అది ఎంతవరకు చూపించగలుగుతుందో అంతవరకే మన కన్ను దృష్టి అక్కడ ఆ యొక్క ప్రాంతం వైపే వెళుతుంది. మరి ఇప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన వాక్యము మన పాదములకు దీపం వంటిది, మన త్రోవలకు వెలుగుగా ఉంటుందని. అంటే మన మన అనుదిన ఆహారం ఎలాగ మనకి దేవుడు అనుగ్రహిస్తానంటే దేవుని వాక్యము ప్రతిరోజు మనకి కావాల్సినంతగా దేవుడు మనకిస్తాడు. ఆయన మన ఆత్మీయ త్రోవల్ని వెలిగింపజేస్తాడు ఆయన వాక్యం ద్వారా. అందునిమిత్తం ఈ మాట మరి ఆ కాలంలో రాయబడి ఉందేమో. ఆయన వాక్యము మన పాదములకు దీపముగా ఉంటుంది. అది మనం ఆ యొక్క వాక్యాన్ని మనం భద్రపరుచుకుని మన పాదములకు దీపంలా మనం పెట్టుకున్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఎంత అంధకార పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ మార్గంలో వెలుగుని నువ్వు చూస్తావు. దేవుని వాక్యం అంత గొప్పది, అంత శక్తివంతమైనది. అలాగే దేవుని వాక్యం మన పాదములకు దీపంగా ఉంటుంది. అలాగే దేవుని వాక్యం మనకి సరైన జ్ఞానాన్ని, బుద్ధిని ఇస్తుంది. అంటే క్లిష్ట సమయాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం దేవుని వాక్యం కలిగిన వ్యక్తులకి ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అదే 119వ కీర్తన మరి 130వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యములను వెల్లడి అగుటతోనే వెలుగు కలుగునని, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని యొక్క వాక్యము అంట మన జీవితంలో తెలివి లేని వారికి తెలివిని కలుగజేస్తుంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే దేవుని వాక్యము మన జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నెమ్మదిని, శాంతిని ఇస్తుందనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఇది మనకు కావలసిన అనుదిన ఆహారం. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో అనుదిన ఆహారంగా మనకి మనకు ఉంటుంది. సో వీ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన మనకిచ్చే భౌతికమైన అవసరతలు మాత్రమే కాదు కానీ ఆత్మీయమైన అవసరతలు కూడా మనకి ఆయన వాక్యంలో మనకి మరి అనుగ్రహింపబడుతుంది. అలాగే మనం ముందుకెళ్ళిపోయినట్లయితే, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించము అని ప్రార్థన చేయమంటున్నాడు. ఇది చాలా మరి ఏమంటారు, చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇది. మనం గ్రహించినట్లయితే మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అని అంటున్నాడంటే, నీ పట్ల ఎవరైనా విరోధముగా ఉండి నీ పట్ల తప్పిదం చేసిన వారిని నువ్వు ఏ విధంగా క్షమిస్తావో
అని అనమాట. అంటే నాకు విరోధంగా ఉన్న నా యొక్క శత్రువుని నేను ఎలా క్షమిస్తానో, తండ్రి నువ్వు నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయండి అని అంటున్నాడు. అది అది చాలా కష్టమైన స్టేట్మెంట్. నిజంగా మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ నీ జీవితంలో నా జీవితంలో చాలామంది శత్రువులు ఉన్నారు, చాలామంది మనకి విరోధంగా ఉన్నవారు చాలామంది ఉంటారు. మనకి మన తప్పు లేకుండానే మనల్ని దోషులుగా పెట్టేవారు చాలామంది ఉంటారు. మనపై నిందలు మోపేవారు అనేక మంది ఉన్నారు కదా, వారందరిని నువ్వు క్షమించేసావా ఈరోజు? క్షమించం మనం కదా. వారిపైన పగను అలా పెట్టుకుంటాం, వారిపైన కోపాన్ని అలాగే ఉంచుకుంటాం, కానీ ప్రభు దగ్గరికి వచ్చి దేవా నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ దేవుడు మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు. ప్రతిరోజు కూడా చూపు ద్వారా, మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రతిరోజు దేవునికి విరుద్ధంగా మనం కార్యాలు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కదా. ఆయన మనల్ని క్షమించాడు కాబట్టే మనం కూడా ఇతరులను క్షమించాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇదే డౌట్, అసలు మనం ఎన్నిసార్లు క్షమించాలి అన్న డౌట్ పేతురుకి వచ్చింది ఒకసారి. అప్పుడు ప్రభువాన్ని అడుగుతున్నారు పేతురు. మత్తయి సువార్త 18:22 మత్తయి సువార్త 18:22 చూద్దాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? ఇది క్వశ్చన్ ఎవరికి? పేతురుకి వచ్చిన క్వశ్చన్ అనమాట. నాకు విరోధంగా నా సహోదరుడు తప్పు చేశాడు అనుకోండి, ఎన్నిసార్లు క్షమించాలి నేను అని అడిగాడు. అడిగి ఆన్సర్ కూడా పేతురు చెప్తున్నాడు. 7 మార్లు మట్టుక అని అడిగారు. అంటే ఇక్కడ 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అన్న ప్రశ్నకి యేసుక్రీస్తు ఇచ్చిన జవాబు చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 7 సార్లు కాదు నాయన, 70 ఏళ్ళు అంత టైం వరకు, అంటే నీకు 70 ఏళ్ళు వచ్చేంత వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది 70 times 7 అన్నాను. అంటే దగ్గర నువ్వు 490 సార్లు, అంటే ఆ క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే ఇట్స్ ఫర్ ఎవర్. అన్నిసార్లు తప్పిదం చేస్తాడా? చేయడు. అయినప్పటికీ కూడా నువ్వు క్షమిస్తూనే ఉండాలి. దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ గాడ్. ఇది యేసుస్ ప్రభు అని అంటున్న మాట శిష్యులతో మాత్రమే కాదు కానీ ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నీ ఎడల ఎవరైనా తప్పిదం చేస్తే వారిని నువ్వు క్షమించాలి. ఇట్ టేక్స్ టైం, సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా అది ఎక్కువ కాలం ఉంచుకోకుండా వెంటనే నువ్వు ఆ యొక్క ఫర్గివ్నెస్ని ఆఫర్ చేయాలి అనే విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఇంకొక బలమైన దేవుని మాటను ఒకసారి మనం చూద్దాం. వెరీ వెరీ స్ట్రాంగ్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. మార్కు సువార్త 11:25 మీ దగ్గర పెంచున్నట్లయితే ఈ లైన్ అండర్లు చేసుకోండి. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు అంటున్న మాట ఏంటంటే, మీకు ఒకని మీద విరోధము ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వారిని క్షమించుము. ఎవరైనా సరే మీకు విరోధంగా ఉంటే మీరు ప్రార్థన చేసినప్పుడు వారిని క్షమించు అంటున్నాడు ప్రభువారు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, కింద కండిషన్ పెట్టాడు, మీరు వారిని క్షమించు, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును అదనమాట. అందుకు ప్రభువారు క్షమించమన్నాడు. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, క్షమించు, నీవు క్షమించబడతావు. నీవు క్షమించినట్లయితే నీకు క్షమాపణ కలుగుతుంది దేవుని దగ్గర నుంచి అనే విషయాన్ని గ్రహిస్తూ మనం ప్రార్థన చేయాలన్నమాట. సో మనం ప్రార్థన చేసినప్పుడు మన అవసరత మన అవసరాల నిమిత్తమే కాదు కానీ మన ఎడల ఎవరైనా అపరాధం చేస్తున్నట్లయితే, అంటే మన శత్రువులుగా ఉన్నవారు, మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనప్పటికీ కూడా నీకు విరోధంగా ఉంటే
ఫస్ట్ వారిని క్షమించాలి. అప్పుడే నువ్వు ప్రార్థన ప్రారంభించాలి. అప్పుడే నువ్వు చేసిన ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు. నిన్ను క్షమించే ఆ యొక్క గొప్ప అవకాశం నువ్వు నేను కలిగి ఉంటాం. సో అన్లెస్ వి ఫర్గివ్ అదర్స్ వి కెనాట్ సీక్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. ఇది మరి ఐదవ పాఠం మనం నేర్చుకోవాల్సింది. ఆరోగ్యంగా మనం చూసుకున్నట్లయితే మనం శోధనలో నుంచి తేక కీడు నుంచి తప్పించుము అని అంటున్నాడు. శోధనలో నుంచి తేక కీడు నుంచి తప్పించుము. ఇది ఆత్మీయ యుద్ధం. ఇది ఆత్మీయ అవసరం. మొదటిగా మన మరి భౌతికమైన అవసరత గురించి ప్రార్థన చేస్తే, రెండవదిగా భావోద్వేగమైన అవసరతల గురించి మనం ప్రార్థన చేస్తాం, మూడవదిగా మన ఆత్మీయ అవసరత. ఇది ఏంటంటే మనకి ఈ లోకంలో అనేకమైనటువంటి శోధనలు మన గుండా మనం ప్రయాణిస్తాం. అనేకమైనటువంటి టెంప్టేషన్స్ మనకు ఎదురవుతుంటాయి. సో అలాంటి శోధనల నుంచి మనల్ని తప్పించే నాథుడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అనే విషయాన్ని గ్రహిస్తూ మనం ప్రార్థన చేయాలి. మన దేవుడే మన శోధనల నుంచి మనం తప్పిస్తాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహిస్తూ మనం ప్రార్థన చేయాలి. ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. శోధనల నుంచి తేక కీడు నుంచి తప్పించు, శోధనలో నుంచి తేవద్దు, అంటే శోధనల నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ ఎక్కువ శాతం మనం శోధనలోకి గురైపోయిన తర్వాత నేను ఈ టెంప్టేషన్లో ఉండిపోయానే, ఈ యొక్క టెంప్టేషన్లోకి నేను వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ దేవుడే నన్ను ఈ శోధనలో నుంచి నడిపిస్తున్నాడు అనే భ్రమలో చాలామంది ఉంటాడు. కానీ దేవుని వాక్యం చెప్పేది అది కాదు. ప్రేదాని బిడ్డలారా, మరి యాకోబు రాసిన పత్రిక 1:13-14 వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ మాటలు యాకోబు భక్తుడు రాస్తున్నాడు. శోధనల గురించి, టెంప్టేషన్ గురించి, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. వెరీ క్లియర్ స్టేట్మెంట్. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడిన మారులు కోల్పోబడిన వాడే శోధింపబడును. ప్రతి ఒక్కడు కూడా దేవుని చేత శోధింపబడట్లేదు, కానీ స్వకీయమైన స్వబుద్ధితో మనం శోధనలకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని మనకి దేవుని యొక్క అండ, దేవుని యొక్క భద్రత మనకు చాలా అవసరం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శోధించడు. మనల్ని శోధనలకు గురి చేసేవాడు మన శత్రు అయినటువంటి సాతానుడు అనే విషయాన్ని గ్రహించుకోవాలి. దేవుడు శోధింపడు, కానీ దేవుడు పరీక్షిస్తాడు. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ టెంప్టేషన్ అండ్ టెస్టింగ్. శోధనకి పరీక్షకి చాలా వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన జీవితాల్లో ఎదురయ్యే దెబ్బలు, మరి అవమానాలు, నిందలు, చాలా సందర్భాల్లో మనం దేవుడు ఎందుకు ఈ కష్టాన్ని పెట్టాడు అని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు వాటిని అలౌ చేస్తాడు. ఎందుకంటే వాటిలో నుంచి మనకి మంచి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు అన్నమాట. పాత నిబంధన కాలంలో దేవుడు అలాగే ఇస్రాయేల్ ప్రజల్ని పరీక్షిస్తూ, మరి ఒక సంఘటనని మనం చూద్దాం. ఆ యొక్క నిర్గమకాండము 16:4 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేరో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలను. చూసారా, ఇస్రాయల్ ప్రజల్ని పరీక్షించడానికి దేవుడు ఒక టెస్ట్ని పెట్టాడు అన్నమాట. కాబట్టి మనం శోధనలో నుంచి వెళితే అది దేవుని దగ్గర నుంచి కాదు, కానీ మన స్వబుద్ధి చేత, మన దురాశల చేత మన శోధనలోకి వెళ్ళిపోతాం. అయితే శోధనల గురించి పౌలు ఇంకొక చక్కటి మాటను వ్రాస్తున్నాడు. 1 కొరింథీయుల 10:13 సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే నీవు నేను ఎదురయ్యే శోధన, ఎదురయ్యే టెంప్టేషన్స్, అది అందరి మానవులకి సహజంగానే వస్తుంది. ఇట్స్ అ కామన్
టెంప్టేషన్ ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి అది ఇట్స్ ఇట్స్ అ కామన్ థింగ్. దేవుడు నమ్మదగిన వాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు, ఆయన మిమ్మల్ని శోధనలోనికి తీసుకెళ్ళడం అంటున్నాడు అనమాట. అంటే మీరు బేర్ చేయలేనంత టెంప్టేషన్ని, మీరు సహించలేనంత ఎక్కువగా శోధనలోకి మీరు వెళ్ళరు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇట్స్ అ కామన్ టెంప్టేషన్. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా మరి తప్పించుకుని మార్గము కలుగజేయను. ఎంత చక్కటి మాట కదా. మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి శోధన సాధారణమైనదే, ఇట్స్ కామన్ టెంప్టేషన్ ఫర్ ఎవ్రీ వన్. రెండవదిగా, మీరు సహింపలేనంత శోధనలోనికి మీరు వెళ్ళరు, బేర్ చేయలేనంత టెంప్టేషన్లోనికి మీరు వెళ్ళరు ఒకవేళ వెళ్ళట్లయితే. ప్రతి శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభువారు చూపిస్తారు. దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎస్కేప్ ప్లాన్ ఫర్ ఆల్ ద టెంప్టేషన్స్. ఇది మర్చిపోయి మనం గోల పెడతా ఉంటాం అన్నమాట అక్కడే. అరే నేను టెంప్టేషన్లో, నాకు ఎందుకు ఈ టెంప్టేషన్స్ వస్తుంది, నేను బయటికి రాలేకపోతున్నానే, నేను ఇక్కడే కూరుకుపోతున్నానే అని చాలామంది ఉండిపోతారు. కానీ గాడ్ విల్ ఆల్వేస్ షో అ వే అవుట్ ఆఫ్ యువర్ టెంప్టేషన్. దాని నుంచి బయటకు వచ్చే మార్గాన్ని ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తూనే ఉంటాడు. కానీ మనం ఆయన స్వరాన్ని వినం, పెడచవని పెడతా ఉంటాం అన్నమాట. తర్వాత, కీడు నుంచి తప్పించుము అని అంటున్నాను అన్నమాట. మన స్వబుద్ధి చేత, మన దురాలోచనల చేత కీడు కలిగించే పనులు మనం చేస్తాం. మనకి కీడు మాత్రమే కాదు, కానీ ఇతరులకు కూడా కీడు కలిగించే విధంగా మన పనులు ఉంటూ ఉంటాయి, మన నిర్ణయాలు ఉంటూ ఉంటాయి. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మమ్మల్ని శోధనల నుంచి తప్పించండి తండ్రి, కీడు నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా అని ప్రార్థన చేయాలి. ఎలా మనం కీడు నుంచి తప్పించుకోగలం? ఎందుకనంటే సాతానుడు ఎప్పుడు కూడా మనకి కీడు కలిగించే రీతిలోనే పనిచేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం ఎదగడం ఆయనకి ఇష్టం ఉండదు. మనం మన ఆత్మీయ జీవితంలో బలంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి మనల్ని శోధనలో గుండా వెళ్ళేటట్లుగా వాడు మనల్ని టెంప్ట్ చేస్తాడు. అలాగే కీడును కలిగించే పరిస్థితుల గుండా కూడా మనం ప్రయాణించేటట్లుగా మన అపవాది మనకు చేస్తా, ఆ యొక్క త్రోవలో నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. అందుకే మరి పౌలు భక్తుడు, మీకు కీడు రాకుండా మీ ఆత్మీయ జీవితాన్ని బలంగా దృఢంగా ఉంచుకోవాలంటే ఒక చక్కటి కవచాన్ని మీరు ధరించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. మరి ఎఫెసీ రాసిన పత్రిక 6:10-13 కనుక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి మనకి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుడి. ఈ సర్వాంగ కవచం ఏం చేస్తుందంట, అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మనకు చేస్తుంది. అలాగే ఎలా అనగా, మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాదులతో ఆకాశ మండలమున్న మందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. అందుచేతనే మీరు అపవాదిని ముందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడి శక్తిమంతురవునట్టు దేవుడి సర్వాంగ కవచమును మీరు ధరించండి అని అంటున్నాడు అన్నమాట పౌలు. ఏంటి ఈ సర్వాంగ కవచం అని మనం గ్రహించినట్లయితే, మనకి 6 చాలా ప్రాముఖ్యమైన మరి వస్త్రధారణ మనకుంది. అంటే ఏ విధంగా సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా తన యొక్క కవచాన్ని, రక్షణ కవచాన్ని మరి వేసుకుంటాడో, అలాగే ఆత్మీయమైన మన జీవితంలో ఈ సర్వాంగ కవచం మనకు చాలా అవసరం. అవి ఏంటంటే, ఒకటి మరి రక్షణ అను శిరస్త్రాణము మనకు చాలా అవసరం.
రక్షణ అను శిరస్త్రాణము, రెండవదిగా నీతి అను మైమరపు. అది మనం ధరించుకోవాలి. నీతిగా రక్షణ కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. మన జీవితాలు ఎప్పుడు కూడా నీతిగా మనం బ్రతకాలి. అలాగే సత్యము అనే దట్టు మనం కట్టుకోవాలి, అంటే బెల్ట్ అన్నమాట, బెల్ట్ ఆఫ్ ట్రూత్. మన జీవితాలు ఎప్పుడు కూడా సత్యాన్ని పలుకుతూ సత్యాన్ని అనుసరిస్తూ మనం జీవించాలి. అలాగే విశ్వాసం అను డాలు. ఈ యొక్క డాలు మరి అపవాది నుంచి వచ్చే ఆ యొక్క బాణాలను కానివ్వండి, ఎలాంటివైనప్పటికీ కూడా ఈ డాలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన మన విశ్వాస జీవితం కనుక మనకు మనకు బలంగా స్థిరంగా ఉన్నట్లయితే అపవాది వేసే తంత్రాల నుంచి మనం మరి తప్పించుకునే మార్గం, లేదంటే అపవాది వేసే తంత్రాల్లో మనం దృఢంగా మనం మరి ఉండగలుగుతాం ఈ విశ్వాసాన్ని మనం చేతబట్టినట్లయితే. అలాగే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము మనకు ఉండాలి. దేవుని వాక్యం పట్ల మనకు అవగాహన ఉండాలి. దేవుని వాక్యం మన జీవితంలో ఎప్పుడు కూడా మరి మన హృదయంలో భద్రపరుచుకుంటూ మన దానిని మనం నెవరి వేస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం అని ఆత్మ ఖడ్గం మనం కలిగి ఉంటాం. అలాగే సమాధాన సువార్త వలన సిద్ధ మనసు కలిగిన చూడు మనకు ఉండాలి. వీటన్నిటిని వివరించడానికి నాకు సమయం సరిపోదు, కానీ మీకు మీకు సమయం ఉన్నట్లయితే ఈ ఎఫ్ఎస్సి గ్రంథం 6వ అధ్యాయము అంతా కూడా మీరు వివరించి మీరు మరి ధ్యానించుకున్నట్లయితే చాలా గొప్ప సత్యాలు, గొప్ప విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి. ప్రదేని బిడ్డలారా, ఇది గనక ఈ సర్వంగా కవచం మనకు ధరించుకున్నట్లయితే మరి ఎలాంటి అపవాది తంత్రముల నుండి మరి అపవాది యొక్క మరి ప్లాన్స్లో నుండి మనం తప్పించుకోవచ్చు, మన మన శోధన నుంచి మనం తప్పించుకోవచ్చు, కీడు నుంచి తప్పించుకునేలాగా దేవుడు మనల్ని సహాయం చేస్తాడు. ఇది మనకు చాలా అవసరం దేని బిడ్డలు. అలాగే మరి ఈ ప్రార్థన మరి ముగింపులో నీ రాజ్యము, నీ శక్తి, నీ మహిమ నిరంతరం ఉండునుగాక అని క్లోజ్ చేస్తున్నాడు అన్నమాట. ఎంత గొప్ప విషయాలు కదండి. ప్రార్థన ప్రారంభంలో దేవుని దేవుడు ఏమై ఉన్నాడో అందుని బట్టి మనం ఆయన్ని మరి మన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటూ దేవుని ముందు పెడుతూ మనం ప్రార్థన ప్రారంభించాలి. అలాగే ఆ యొక్క ఎండింగ్లో వచ్చేసరికి మన ప్రార్థన అవసరతలు, మన ఆత్మీయమైన ప్రార్థన అవసరతలు తర్వాత పెడుతూ మనం ప్రార్థన చేయాలి అని నేర్పిస్తున్నాడు ప్రభువారు. కానీ మనం దాన్ని రివర్స్ చేస్తాం కదా. ముందు మన ప్రార్థన అవసరతల నిమిత్తము, మన వ్యక్తిగతమైన అవసరత నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం, లాస్ట్లో దేవుని స్తుతిస్తూ మనం ముగిస్తాం. కానీ దట్స్ నాట్ అ ప్యాటర్న్ జీసస్ టాట్ అస్. ముందు ఆయన తండ్రిగా భావిస్తూ మన తండ్రి సంబంధం కలిగిన జీవితాలు మనకున్నాయి అని జ్ఞాపకం ఉంచుకుంటూ మనం ప్రార్థన ప్రారంభించాలి. అలాగే ఆయన పరిశుద్ధ నామాన్ని ఆరాధిస్తూ మనం ప్రార్థన ప్రారంభించాలి. అలాగే ప్రభు నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు తండ్రి అని ఆయన చిత్తం కొరకు మనం వెతకాలి. ఆ తర్వాత మన భౌతికమైన, ఆత్మీయమైన, తర్వాత భావోద్వేగమైన అవసరతల నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. ఇలా మనం ప్రార్థన చేసినట్లయితే మరి మన ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా మనం మరి ఎదగడం మనం చూస్తాం. అనేక మందికి మరి మాదిరికరంగా మనం జీవిస్తాం. మన జీవితాల ద్వారా అనేక మందికి ప్రభావితమైన జీవితాలు జీవించగలిగే శక్తి సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. అలాంటి ప్రార్థన జీవితం నీకు ఉండాలని నా యొక్క ఆశ, నా యొక్క ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రభువా, ఈ చెప్పబడిన ఈ వాక్యం తండ్రి మా జీవితంలో మార్పుని కలిగించేటట్లుగా నీ సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయడానికి నీవు కృపను అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా తండ్రి ప్రార్థన జీవితాన్ని నేను ఇంకా ఎక్కువగా అలవర్చుకోవడానికి సహాయం దయచేయండి. నా ఆత్మీయ జీవితంలో మోకాళ్ళ అనుభవం ఎంత ప్రాముఖ్యమో, ఎంత మరి తండ్రి శక్తివంతమైందో మీరు వివరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మాదిరికరంగా నీవు చూపించావు, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరొకసారి నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. వారి ప్రార్థన జీవితాలని మీరు మెరుగుపరచమని అడుగుతున్నాం. ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితాలను తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు విడిచిన వారికి వారి కుటుంబాలకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, మరి వచ్చే వారం తిరిగి కలుసుకొని దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని సన్నిధిలో వాక్యాన్ని విందాం. మీ ప్రార్థన జీవితాలు ఇంకా బలంగా ఉండాలి అన్న యొక్క ప్రార్థన, నా యొక్క ఆశ. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్. ప్రైజ్ ది లార్డ్.